జిల్లా గూడూరు ఎమ్మెల్యే వెలగపల్లి వరప్రసాద్ ను వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కష్టపడి గెలిపిస్తే సొంత పార్టీ కార్యకర్తలను ఎమ్మెల్యే పట్టించుకోలేదని నారా లోకేష్ ఆరోపించారు. వైకాపా కార్యకర్తలే ఎమ్మెల్యేకు కలెక్షన్ ప్రసాద్ అనే పేరు పెట్టారని ఆయన ఎమ్మెల్యేపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. చిల్లకూరు మండలంలో కూరగాయల మార్కెట్ లో కలెక్షన్లు చేసుకుంటున్నారన్నారు. గ్రామీణ మాఫియా ఎమ్మెల్యే కనుసన్నల్లోనే జరుగుతుందని సంచలన వ్యాఖ్యలు చేశారు. కష్టపడి వరప్రసాద్ గారినే గెలిపించిన వైకాపా కార్యకర్తలు ఆయనకి ముద్దుగా ఒక పేరు పెట్టారు. ఏం పేరు పెట్టారు? కలెక్షన్ ప్రసాద్. నేను ఏ నియోజకవర్గంకి వెళ్ళినా అక్కడ ఎమ్మెల్యే పరిస్థితి తెలుసుకుని పేరు పెడతా, కానీ ఇక్కడ నాకు అవకాశం ఇవ్వలా. వైకాపా కార్యకర్తలు నాయకులే పెట్టేశారు కలెక్షన్ ప్రసాద్ అని. ఆయన పలకరింపు సూపర్గా ఉంటుంది. అమ్మా బాగున్నావా, చిన్న కంగారు పడొద్దని చెప్తాడు, కానీ ఏ ఒక్క పని చేయడు. ఇంటికెళ్తే ఇచ్చిన హామీలన్నీ మర్చిపోతాడు. ఆయన చాలా ఓపెన్ గా మాట్లాడతాడండి. ఎంపీ ఎమ్మెల్యేగా జగన్ కి 100 కోట్లు ఇచ్చి నేను టికెట్ తీసుకున్నా, ఇప్పుడు అవన్నీ వడ్డీతో సహా సంపాదించాలి కదా అని అంటాడు. అందుకే చికెన్ షాపులు, చేపల మార్కెట్, కూరగాయల మార్కెట్ నుంచి పెద్ద ఎత్తున డబ్బులు వసూలు చేస్తున్నారు ఈ కలెక్షన్ ప్రసాద్. ఏకంగా చిలుకలూరులో గ్రావెల్ మాఫియా అంతా కలెక్షన్ ప్రసాద్, ఆయన కుమారుడు నవీన్ నడుపుతున్నారు. ఒక గ్రావెల్ మాఫియా ద్వారా దాదాపు 100 కోట్ల రూపాయలు ఈ కలెక్షన్ ప్రసాద్ సంపాదించాడు. ఈ కలెక్షన్ ప్రసాద్ లెటర్ కూడా విలువగట్టాడు. ఎంతో తెలుసా? 5,000 రూపాయలు. అంగన్వాడీ పోస్టులు, ట్రాన్స్ఫర్లు, నామినేటెడ్ పోస్టులు, గుడి ట్రస్ట్ చైర్మన్లు, ఇలా ప్రతిదానికి ఒక రేట్ కార్డు పెట్టుకున్నాడు ఈ కలెక్షన్ ప్రసాద్. ఈయన స్టోరీ విన్న తర్వాత ఇలాంటి ఎమ్మెల్యే ఉంటాడని నేనే ఆశ్చర్యపోయా. ఈయన స్టోరీ అంటే ఇక్కడ ప్రజలు కాదు కదా, రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ షాక్ తినే పరిస్థితి ఉంది.